450 సంవత్సరాల చరిత్ర కలిగిన హజరత్ సయ్యద్ షా కాద్రీ అలీ హుస్సేన్ షా కాద్రీ విజయవాడ మహానగరంలో ప్రసిద్ధి కాంచినటువంటి దర్గా. ఈ దర్గా గత ప్రభుత్వం పూర్తిగా కూల్చడానికి అర్ధరాత్రి కరెంట్ కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా దేవాలయాలు మసీదుతో పాటు రోడ్డు నిర్మాణం ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తీసి పూర్తిగా తీసేయాలని చెప్పి కుట్ర చేశారు. దానికి ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఏ విధంగా అయితే చీకట్లో ఆ దర్గాని కూల్చారో ఆ నాటి నుంచి ప్రభుత్వం గత ప్రభుత్వం కూలిపోతూ చివరికి పూర్తిగా కూలిపోవడం చీకట్లో గెలుపడం జరిగింది. ఈ ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇవాళ దేవాలయాలకు దర్గా మసీదులకు ఆనాడు అండగా నిలిచి మా ప్రభుత్వం గనుక వస్తే తప్పనిసరిగా నేను ఇవన్నీ కూడా పునర్నిర్మాణం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇవాళ మీకు ఆ దైవానుగ్రహంతో పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి పదవి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా మీరు దేవుడు మీకు ఆ పదవి ఇవ్వటం చాలా సంతోషం. కానీ మీరు సంవత్సర కాలంలో సయ్యద్ షా కాద్రీ అలీ హుస్సేన్ షా కాద్రీ దర్గా పక్కనే ఉన్నటువంటి మీరు ఆ దర్గా నిర్మించకపోవటం, ఆ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగినప్పుడు దర్గా పూర్తిగా దర్గా యొక్క ఒక పహరీ గోడలే కాకుండా దర్గా లోపల కూడా మొత్తం క్రాకులు వచ్చేసి శిథిలావస్థలో వెళ్ళిపోయింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి అట్లాగే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా ఈ విషయంపై చొరవ తీసుకొని దర్గా నిర్మాణంలో పూర్తిగా బాధ్యత తీసుకొని ఫ్లైఓవర్ నిర్మాణం కింద ఉన్నటువంటి సయ్యద్ షా కాద్రీ దర్గా అట్లాగే అక్కడ ఎన్ని గజాలు అయితే మీరు తీసుకున్నారో ఆ గజాలకు నష్టపరిహారం చెల్లిస్తూ పహారీ గోడ నిర్మాణం కూడా చేసే బాధ్యత, దర్గా నిర్మాణం చేసే బాధ్యత కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిది, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గత కొన్ని రోజుల క్రితం ఆర్ఎంబి వారు అట్లాగే నేషనల్ హైవే వారు ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళిద్దరు శాఖలకు సంబంధించిన అధికారులు ఒకళ్ళకు ఒకళ్ళ మాట పొందడం లేదు. ఒకళ్ళేమో 2 గజాలు లోపలికి వెళ్తామంటున్నారు, ఇంకొకళ్ళేమో కాదు మాకు 6 గజాలు 7 గజాలు కావాలంటున్నారు. ఆ విధంగా వివాదాస్పదంగా ఉన్నటువంటి వారి మాటలు విజయవాడ నగరంలో మళ్ళీ ఆందోళన కార్యక్రమం చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక కుట్రగా మేము భావిస్తున్నాం. కాబట్టి ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండియా తరఫున మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ విషయంలో స్పందించి వెంటనే దర్గా మరియు అక్కడ చుట్టూ పహారీగోడ నిర్మాణం ఏర్పాటు చేసి నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.